శుక్రవారం జిల్లా కేంద్రంలో గల కలెక్టరేట్ ముందు కేంద్ర కార్మిక సంఘాల జగిత్యాల జిల్లా నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాల కుదింపు హరింపుపై మోడీ సర్కార్ పార్లమెంట్లో పెట్టిన బిల్లును వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నట్టు తెలిపారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ కార్మిక రంగం పనిచేస్తుందని, దేశ సంపదను గణనీయంగా పెంచుతుందని, అనేక దశాబ్దాలుగా దేశంలో ఉద్యోగ కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ దేశ ప్రగతికి కార్పొరేట్ల లాభాలు అడ్డంకిగా ఉన్నాయని, కార్మికుల ఉద్యోగ వర్గాల హక్కులను రక్షణకు కొద్దిపాటి నిబంధనలు తొలగించారని, కార్మిక చట్టాలను బలహీనపరిచి నామమాత్ర కోడులుగా మార్పు చేశారని దుయ్యబట్టారు. కార్మిక సంఖ్య పరిమితిని పెంచడం ద్వారా అనేక రంగాల కార్మికులను చట్టాల పరిధి నుంచి తప్పించారని, ట్రేడ్ యూనియన్స్ వ్యతిరేకించడం జరిగిందని, 17 కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నందుకు ట్రేడ్ యూనియన్స్ నిరసన తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కనీసం పింఛన్ ఏదైతే ఉందో 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని కార్మిక సంఘాలు జిల్లా గట్టిగా అన్ని కార్మిక సంఘాల తరఫున ఇవాళ ఏదైతే పిలుపునిచ్చినామో ఈ పిలుపు మేరకు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం తప్పు. ఆ నిర్ణయాన్ని మానుకోకపోతే కార్మికుల సత్తా ఏందో చూపించడం కూడా జరుగుతుంది. ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇవాళ కార్మిక సంఘాలు కూడా అన్నీ నిర్ణయించుకొని ఢిల్లీ చెల్లో ఢిల్లీ కార్యక్రమం కూడా పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నాము. ఇలా నరేంద్ర మోడీ ఏదైతే నిర్ణయం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించకపోతే మాత్రము కార్మికులందరూ ఒక మూడు తాటి మీదకి వచ్చి కార్మికులందరూ తలుసుకుంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ను గట్టె దించేంతవరకు కూడా పోరాటం కొనసాగిస్తామని కూడా మా ఏఐఎఫ్ తరఫున నేను జిల్లా అధ్యక్షుడు పేరు లక్ష్మి మేము కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో ట్రేడ్ యూనియన్ అన్ని సంఘాలు కలిసి ధర్నా చేపట్టాము. మోడీ చేసే నిర్లంకుశ పాలన, 44 సవరణ కార్మిక చట్టాలని 4 చట్టాలు చేసుడు అన్యాయము. అది ఉపసంహరించుకోవాలి అని మేము జగిత్యాల జిల్లాలో సిఐటియు, ఏఐటియుసి అన్ని సంఘాలు కలిసి ధర్నా చేసి చేపట్టాము. తప్పకుండా అది వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించాలి, వెనక్కి తీసుకోవాలి అని సిఐటియు డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన నిరసనలు, ట్రేడ్ యూనియన్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి కలెక్టర్ ముంగట ధర్నాలు చేస్తున్నారు. దాదాపు ఈ మొన్న లోక్సభలో ప్రవేశపెట్టిన బీజేపీ కార్మికుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు నిర్ణయిస్తున్నాం. 44 చట్టాలను మా దాదాపు స్వతంత్ర మధ్యలు సాధించుకున్న చట్టాలను ఈ బీజేపీ ప్రభుత్వం తుంగల తొక్కి 4 కోళ్లుగా మార్చడం దీనికి అన్యాయమని ప్రతి కార్మికులందరూ గొంతెత్తి నిలదీత్తులు. దీన్ని ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ మొత్తము ముందుకొచ్చి దీన్ని రోడ్డు మీద వచ్చి ఈరోజు నాడు కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తులు. ఇది ఆపకపోతే ముందు ముందు పోరాటాలకు ట్రేడ్ యూనియన్లను రోడ్డు మీదకి వస్తారని పిలిపడం తెలియజేస్తున్నాం. ఇందరితో